అమరావతిలో లక్షల కోట్ల కుంభకోణం జరిగిందని జగన్మోహన్ రెడ్డి నమ్మకం. రాజధాని వస్తుందని తెలిసి చాలామంది టీడీపీ నేతలు ఆ చుట్టుపక్కల భూములు కొన్నారని, ఆ తర్వాతే రాజధాని అని ప్రకటించారని జగన్ చెబుతున్నారు. దానికి సంబంధించిన స్కామ్ మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి బయటపెట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. 2-3 ఏళ్ల క్రితం సాక్షి దినపత్రిక 40,000 ఎకరాలను టీడీపీ నేతలు కబ్జా చేశారని భారీ కథనాలు రాశారు. అంతేకాదు, ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించిన భూములకు సంబంధించి పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని జగన్ నమ్ముతున్నారు. అమరావతిలో ఎవరికి పడితే వారికి చాలా కొద్ది మొత్తంతో అత్యంత విలువైన భూములు కట్టబెట్టారని జగన్ చెబుతున్నారు. ఆ భూ పంపిణీ నిర్ణయాలన్నింటినీ జగన్ సమీక్షించే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు విదేశీ వైద్య సంస్థలతో పాటు పలు యూనివర్సిటీలు ఇతర వాటికి పెద్ద ఎత్తున భూములు కేటాయించారు, కొన్ని పనులు ప్రారంభించాయి. చాలా కంపెనీలు ఇంకా మౌలిక సదుపాయాల కల్పన కోసం ఎదురుచూస్తున్నాయి. దీంతో ఈ ఒప్పందాలన్నింటినీ జగన్మోహన్ రెడ్డి రద్దు చేసే అవకాశం ఉంది. వాటి వెనుక ఏదైనా అవినీతి జరిగితే వెలికి తీసే అవకాశం ఉంది. రాజధాని నిర్మాణం కొనసాగింపు విషయంలో జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీ ఏమిటో ఇంకా పూర్తి క్లారిటీ రాలేదు. గతంలో మేనిఫెస్టోలో పెడతామన్నారు, కానీ పెట్టలేదు. ఎప్పుడు అమరావతి ప్రస్తావన వచ్చినా భారీ కుంభకోణం జరిగిందని చెబుతున్నారు. ఇప్పుడు ఆ కుంభకోణాన్ని బయటపెట్టాలనుకుంటున్నారు. ఇప్పటికే ప్లానింగ్లో ఉన్న నిర్మాణాలు, శాశ్వత సచివాలయ భవనాలు, హైకోర్టు వంటి వాటి నిర్మాణాలు కొనసాగిస్తారో లేదో సమీక్షల తర్వాత క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. మొత్తానికి ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి అమరావతి నిర్మాణం గురించి మాట్లాడలేదు, కానీ అందులో స్కామ్ అంటూ రెచ్చిపోతున్నారు. పరిస్థితి చూస్తే అమరావతి ఓ పెద్ద స్కామ్ అని నిలిపివేసి దాన్ని దొనకొండకు తరలించే అవకాశాలు ఉన్నాయి.